ఇక మా నటి నటీ నటులు అందరూ ఇంకున్నారు మా దునియా విజయ్ గారు ఎటువంటి ఈయన చూశారుగా ఈయనైనా నేను గుర్తుపట్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఎవరైనా పాపం ఎవరో మరి ప్రేక్షకుల్లో ప్రేక్షకుని అనుకున్నాను ఆయన సినిమాలు చూశారుగా గడ్డం అసలు ఆ ఫిజిక్ ఇప్పుడు చూడు ఎలా ఉన్నారు గోపాల్ గారు ఒక చిన్న గుర్తొచ్చింది నాకు మన నరసింహనాయుడు షూటింగ్ అప్పుడు మేము సింహాచలంలో షూటింగ్ చేస్తున్నాం మంచి పోటగాళ్ళు వచ్చారన్నమాట ఓ మంచి బాబు జిమ్లో గంటలు గంటలు ఆయన వచ్చేసి ఇలా అంటున్నారు ఇలా అన్నారంటే అది అనుమానం ఆయనకి ఏంటి చెప్పండి గోపాల్ గారు అన్న సింహాచలం లేదు బాబు వాళ్ళు వచ్చారు వాళ్ళు మీకంటే బాగా పొడవుకున్నారు మంచి దిట్ట బలంగా ఉన్నారు పంపించేద్దామండి వాళ్ళని అన్నారు ఆయన నిన్న వద్దండి మన నమ్ముకుని వచ్చారు మన కబురు పెట్టే వచ్చారు లొకేషన్కి చేద్దామండి అంత దేవుడి మీద భారం వదులుతా ఉన్నాను ఎలా ఉంది మౌన్ రాజుని నరికిన తర్వాత నడుచుకుంటూ కెమెరాకి వస్తుంటే భయపడి మీరంతా దగ్గరలో ఏ తలుపుందా పారిపోదాం బయటికి మమ్మల్ని నరకడానికి వస్తున్నాడు బాబు అన్నట్టు ఫీల్ అయ్యారు అట అద్భుతమైన పాత్ర అయింది ఒక జగపతి బాబు గారు అప్పుడు చేశారు లెజెండ్లో అంటే ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక ఈ పాత్రకే పరిమితం అవుతాను ఆ పాత్రకే పరిమితం అవుతాను అని కాదు నటన అంటే యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యూ ఎక్స్పీరియన్స్ అదర్ ఎక్స్పీరియన్స్ హూజ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గో సరే ఆయన ఆ పాత్రలో బ్రహ్మాండంగా అద్భుతంగా చూస్తారు రేపు మీరే శ్రీకాంత్ గారు మన లెజెండ్లు మన అఖండాలు ఎలాగో అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పాత్ర నా సోదరుడు దునియా విజయ్ చేశాడు ఈ సినిమాలో ఆయన చేసినందుకు ఎందుకంటే అక్కడ ఒక మంచి పెద్ద హీరో అక్కడ అటువంటిది ఆయన వచ్చి ఇక్కడ విలన్గా యాక్ట్ చేయడం అంటే మాటలు కాదు అటువంటి వచ్చి అంటే తెలుగు కన్నడ నాన్నగారు దేశ భాషలందు తెలుగులే సార్ ఏ దేశమైన తెలుగు దేలైనా దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒకండ ఎన్నల నుప్పులు గొలుగు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగులే సార్ అన్న కన్నడ తెలుగు ఒక మైత్రికి చిహ్నం ఈయన వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయడం ఇక నెక్స్ట్ ఇంకా మా అజయ్ ఘోష్ గారు సరే ఇక్కడ ఈయన మంగోలియను అదే ఒంగోలియను చాలా చెప్పి చూశారుగా మైలు రాయలకే మీసాలు మొలిచినట్టు ఉన్నాయి కదరా అనే డైలాగు అద్భుతం ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాత్రలు పలికిన ప్రతి డైలాగు వాళ్ళ పాత్రలు పాత్రలు కాదు అంటే వాళ్ళు కాదు అక్కడ ఆ పాత్రలు పలికినట్టు ఉంటుంది అలాగే ఇక మా సప్తగిరి నాయనకుందంత కామెడీ టైమింగ్ నాకు లేదండి ఇక్కడ నా చాలా నేర్చుకోవాలనుకుంటుంది నేను చూసి ఎంత మంగమ్మ గారు మనోడు చేసినా ఎంత అనుసూయమ్మ గారు అల్లుడు చేసినా ఎంత నారీ నారీ నడుము మురారి చేసినా కూడా అదే ఈయన యాక్టింగ్ చూసి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను కామెడీ టైమింగ్ ఎందుకు మళ్ళీ నేను నన్ను పడమాట ఇప్పుడు సరే ఇక అందరూ బ్రహ్మాండంగా మా ఇక రామలక్ష్మణులు ఉన్నారు మంగోలియన్స్ వాళ్ళు కూడా నాకు చెప్పక్కర్లా మనం చేసే సినిమా అయితేనేమి లేకపోతే లెజెండ్ అయితేనేమి అఖండ అయితేనేమి అద్భుతం మహా అద్భుతం వెంకట మాస్టరు మాస్టర్ గారు రెండు ఫైట్లు చేశారు క్లైమాక్స్ ఒకటి మధ్యలో ఒకటే చుట్టాలే మంగోలియనే చాలా అద్భుతంగా పోరాటాలు వాళ్ళు ఇంకా మా తమన్ సరే కానీ తెలుసు అందరు చెప్పింది అక్కడప్పుడు మన అఖండ విడుదలైతే అక్కడెక్కడో అమెరికాలో వాడికి ఏ సినిమా అయినా వాళ్ళ సినిమా అయినా సరే ఒక లెవెల్ సౌండ్ ఉంటుంది అది దాటి పెంచడం వాళ్ళు మనవాళ్ళని పెంచండి అంటే నీ అనుకోలే ఇంత ఉంటుంది ఇదని సరే పాపం పెంచమంటారు కదా పెంచుతా ఏం పోయిందని పెంచారు అయితే అయిపోయింది సబ్బుఫర్లు అన్నీ పేలిపోయినాయి మొత్తం కాలిపోయినాయి ఆ తర్వాత నోటీసులు అంటించారు అక్కడ మళ్ళీ నా కొడకాలని వచ్చి మళ్ళీ పెంచమని అడిగితే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి బొక్కలో దోస్తూ ఉన్నారు సరే అటువంటి అద్భుతమైన పాటలు చూశారు ఇక రేపు చూస్తారు మళ్ళీ రీ రికార్డింగ్ ఎన్ని సౌండ్ బాక్సులు బద్దలవుతాయో చూస్తారు రేపు థియేటర్లో ఇక మా సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ గారు అద్భుతమైన పదును కత్తికి రెండు వైపులా పదును అంటారే అట ప్రతి డైలాగు ఎంత కావాలో అంత
డైరెక్టర్ గారు కూడా ఎంత కావాలో అంతే, ఇక అంతకంటే మితి మీరు మాట్లాడకూడదు, ఆ పాత్ర అంతే ఉండాలి అని ఆ అద్భుతమైన భదురైన సంభాషణలో ఒకటి చూస్తున్నారుగా మీరు, దీంట్లో ఒకటి ఉంది డైలాగు, రే సెత్తప్ప కాపు కాసిన కర్నూలోళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరులోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తి కట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుండారు. ఎండ నడినెత్తికేకే లోపు నా కొడుకుల్ని నరికి మట్టికి ఎరివేసి పోదాం అని ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇది మచ్చుక్కే నేను చెప్పింది, ఇంకా చాలా చాలా డైలాగులు ఉన్నాయి సినిమాలో. సో